వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వెనుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు, ముందుగా మీడియా మిత్రులకి అలాగే మా బీసీ సోదరులకి బీసీ నాయకులకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ముఖ్యమైన మీటింగ్ దేనికి ప్రెస్ మీట్ దేనికి పెట్టామంటే చాలా బాధాకరం. ఒక అనిల్ కుమార్ అనే యాదవ్ రెండు సార్లు నెల్లూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. అదేవిధంగా మంత్రిగా చేయటం జరిగింది. ఆ మంత్రిగా చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి గారు కావచ్చు, గొర్రెలు కాసుకునే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు. ఆ రోజునే వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది, ఆ రోజునే కించపరిచారు చాలా. ఎందుకంటే ఈ రోజున మేము పెద్ద ఎత్తున ఒక బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ప్రతి పేద కులానికి అందరికీ కావాలని మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు అనుకోవచ్చు. ఈరోజు ఎందుకు అంటున్నామంటే దేవుడు అని ముఖ్యమంత్రి గారిని ఎవరు గుర్తివ్వాల మమ్మల్ని, మా బీసీలని ఎవరు ఇవ్వాల మాకు. ఈరోజు మనకు దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఓసీలే చేయడం జరిగింది, కానీ మా బీసీలు చేసిన దాఖలాలు లేవు. ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మా బీసీ సోదరుడికి మేము ఇంతమంది బీసీలు ఉన్నామని గుర్తించి మాకు ఎంపీ సీటు ఇస్తే, నిన్న అదే మన కృష్ణదేవరాయలు గారు పోయినసారి ఇక్కడే పోటీ చేయడం జరిగింది, మేమందరం కూడా ఆయన అంట తిరగడం జరిగింది. మాకు ఆయన ఆయన గుండె మీద చేసుకొని చెప్పచ్చు, ఎక్కడికైనా గుళ్ళోకి వచ్చి ప్రవాణం చేయొచ్చు, ఏ ఊరైనా చేయకుండా నియోజకవర్గానికి అతను ఒక్క రూపాయి బిల్ల కానీ మేము తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిండు అని చెప్పి అతనికి ఓట్లు వేసి గెలిపితే, ఈరోజు అతను మాట్లాడే మాటలు ఏంటండి, మమ్మల్ని అవమానపరుస్తాడు అతను. అదే మల్లికనే మల్లికార్జునరావు గారు కూడా పక్కనే ఉన్నారు, ఆయనకి రెండు సార్లు ఓట్లు వేసాము, మా బీసీ సోదరులు అందరం ఓట్లు వేసాం, ఆయన అంటా తిరిగాం, ఆయనకి ఒక సైనికుల్లాగా మేము అందరం పనిచేసాం. అతను కండియాలుగా మల్లికార్జునరావు గారు అని ఏంట్రా మీరు కుక్కల్లాగా మాట్లాడుతున్నారు, ఒక్క ఎవరు అని ఆయన కండియాలుగా. ఈ కృష్ణదేవరాయలు గారు అంటారు కుక్కను కుక్కను ఆంబోతాను ఆంబోతానని అంటే మనకు అందరికి మీడియాలో అందరికి ఇంటానే ఉన్నాం. ఏంటి మీ ఆనందం ఏంటి, మేమేం తప్పు చేసాం బీసీలో అంటే మీరు ఇంతమంది పోటీ చేస్తున్నారు ఓసీలు, ఒకే ఒక బీసీ పోటీ చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారా అంటే మాకు రాజ్యాంగం అవసరం లేదా, రాజ్యాంగానికి మేము దాన్ని మేము చేయడానికి మాకు అర్హత లేదా, ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగ మీరు అంటే మేము తప్పు చేసాం బీసీలం కానీ ఎస్సీలం కానీ ఎస్టీలం కానీ మైనార్టీలం కానీ ఒక్క అందరూ ఓసీలే, ఇటుపక్క చేసినా అటుపక్క చేసినా అవి ఓసీల మధ్యలో ఒకే ఒక బీసీ పోటీ చేస్తున్నాడు ఒక ఎంపీగా. ఏం తప్పు చేస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు కుక్కలని, ఎవరు కుక్కలు ఎవరు, నీదే ఊరు అసలుకి, నీదేమో నర్సరావుపేట లేదా వినకొండ సత్యనపల్లె ఎవరు నువ్వు అసలుకి, నువ్వు దొంగ కాలేజీలు పెట్టి ఆ కాలేజీల్లో మోసం చేసి మా పేదవాడి డబ్బు ప్రతి రూపాయి కూడా కూడకట్టి నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, వందల కోట్లు ఉండొచ్చు, తిని నువ్వు దగ్గర ఉంటే మా పేదవాళ్ళు మాకు స్వచ్ఛంగా ఓట్లేస్తారే మా అనిల్ గారికి, మా ఇక్కడ మా బెమ్మనాయుడు గారు చూస్తే ప్రతి పేదవాడిని కూడా ఈరోజు దగ్గరకు తీసుకొని వినకుండా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఆయన మీద అట్నే మాట్లాడుతున్నారు. ఏంది మీ దౌర్జన్యాలు ఏంటి అంటే మేము ఓట్లు రావద్దా, బీసీలు ఓట్లు వేయినారా మీరు, మీరే వేసుకుంటారా, ఈ రాజ్యాంగం మీరే అనుభవిస్తారా, మాకేం అవసరం లేదా, ఎందుకు ఇలా మాట్లాడేలా మరీ మమ్మల్ని పనికి రాకుండా చేస్తున్నారు బీసీలు అనే వాళ్ళని, అంటే బీసీ అనేవాడు ఒక ఎంపీ అయితే మీ ఎదురుగా మేము కూర్చోడానికి అర్హత లేదా మాకు. కృష్ణదేవరాయలు గారు ఎందుకు మాట్లాడుతున్నావు కుక్కని, నువ్వు ఎన్నిసార్లు కుక్కవు, నువ్వు నువ్వు కుక్కవు నక్కవు అయితేనే కదా ఇక్కడికి వచ్చింది, నువ్వు కుక్కవు కాదు నువ్వు నక్కవే, కుక్కకి విశ్వాసం ఉంటుంది, మేము కుక్కల విశ్వాసం ఉండే ఇప్పుడు దాకా మిమ్మల్ని మోసుకుంటా వచ్చాం పల్లెకలో, ఇప్పుడు ఒక నక్కలాగా వచ్చి జిత్తు నక్కలాగా వచ్చి నువ్వు రెండు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లింకు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఫోన్లో మాట్లాడుకొని మా కేడర్ని అంతా కూడా నువ్వు తప్పుడు దావ పట్టించి నువ్వు నేరుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు శంఖనాకి నువ్వు సీటు తెచ్చుకొని ఈరోజు మమ్మల్ని బెదిరిస్తావా, మా బీసీలను నువ్వు అన్యాయం చేయాలని చూస్తావా, ఒకటే తీర్పిస్తున్నావు మా బీసీలు మొత్తంగా, సోదరులారా బీసీ సోదరులారా ఎస్సీ సోదరులారా మైనార్టీ సోదరులారా, మనకు చిన్న ఒక నాయకుడిని తీసుకొస్తే ఆ నాయకుడి మీద మొత్తం కూడక దౌర్జన్యాలు చేయాలని చూస్తున్నారు, ఓటు వేయనీయకుండా చూడాలని చూస్తున్నారు, మనందరం కన్నెర చేస్తే వాళ్ళు ఎక్కడుంటారు, ఒక ఓటు రూపంలో మన అతను ఓటు రూపంలో మనం చేయాల్సింది కృష్ణదేవరాయలు అనే వ్యక్తిని రేపు పల్నాడు జిల్లా వైపు చూడాలంటే ఒక భయపడే విధంగా మీరు మాట్లాడ మనం ఓటు రూపంలో చేయాలని ఏం తప్పు చేశాం మేము. ఈరోజు నేను మాట్లాడే మాట వాడు ఎవడో పనికిమాలి నరేంద్ర అనేవాడు, వాడు అతను మాట్లాడిచ్చి వాడు కనీసం మాట్లాడడానికి అర్హత ఉంది ఆ నరేంద్ర అనేవాడికి, వాడు మా కులాన్ని కానీ మా బీసీలను కానీ పట్టుకొని కుక్కల్లాగా మాట్లాడుతున్నాడు అంటే అతను అతను క్యారెక్టర్ ఏంటి,
అతనే మాట్లాడు, నువ్వు మాట్లాడండి ఎంపీ గారు, మా బీసీలు మీ బీసీల గురించి మాట్లాడు, బీసీలు సత్తా ఏంటో చూపిస్తారు, బీసీల గురించి బెదిరియ్యను బీసీలని, బీసీల ఓట్లు ఇవ్వ నాకు వద్దని చెప్పు, మీ మీ ఓట్లు వేయించుకో, నీ కేసీఆర్ చేత. ఎందుకండి కృష్ణ దేవరాయ గారు చాలా ఉందాతనం, మేము అంతకు ముందు అనుకున్నాం చాలా మంచివాడు అనుకున్నాం, నిన్నటితో నీ చరిత్ర ఏందో అర్థమైంది, నువ్వు ఒక మృగం లాంటి వాడివి. ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏంటండి, ప్రతి పేదవాడు పడక బాగుండాలి, ప్రతి పేదవాడు పడక పదవులు చేయాలి, ప్రతి పేదవాడు రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని మీరు పక్కన పెట్టి ఎవడు ఉండటానికి లేదు, మేమే ఉండాలి, మేమే పోటీ చేయాలి, కానీ వీళ్ళందరూ ఓట్లు వేయాలి ఒక నేను మీ దురదృష్టి మంచిది కాదని మీకు ఇచ్చిన దేవరాయ గారు నీకు ఒకటే చెబుతున్నావు. రేపు ఏ ఊరు పోయినా నువ్వు మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నిన్ను అడుగుతారు, మేము కుక్కలమైతే మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఓట్లేయమని. నువ్వు ఏ ఊరు పోయినా నీకు ఇబ్బంది జరుగుద్దని మా బీసీ సోదరులు అందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను. మీరు ఆ కృష్ణదేవరాయ ఎక్కి వస్తే మీరు నిలదీసి అడగాలి, నిలదీసి మాట ప్రకారం చెప్పండి మా ఓట్లు వద్దాయా మీకు, మేము కుక్కలం, కుక్కల ఓట్లు నీకు పనికిరావు కృష్ణదేవరాయలు గారు అని చెప్పి మీరు అందరూ కూడా మనందరం కూడా తీర్మానం చేసుకొని కృష్ణదేవరాయకైనా ఓటు వేస్తే మనం కుక్కగా పోయి ఓటేసినట్టేనని మీ అందరూ కూడా అర్థం చేసుకొని ఆ కుక్కల ఓట్లు వద్దు నీకు కృష్ణదేవరాయలు గారు, దయచేసి